మృగుల గంటలు మృగ మాధు హృదయములు పులకించినుగా. స్వామి పిలుపుల గంటలు మృగ మాధు హృదయములు పులకించెను. నీదు బిడ్డలను దీవించగను వేగమే రావయ్యా, మమ్ముల దీవించగా వేగమే రావయ్యా. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానపూర విచారణ దివ్యవాణి టీవీ దివ్యపల్లి పూజ స్థిర నిధిదాతలు కీర్తిశేషులు గుల్లిపల్లి మర్యాదాస్ మరియు కీర్తిశేషులు జూస్తీనమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుమారుడు కిషోర్ కుమార్ కోడలు సుజాత మనవుడు కార్తిక్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం మఠంపల్లి విచారణ ఏరువ సుధాకర్ రెడ్డి మరియు సెలీనా, గాలి జార్జ్ రెడ్డి, గాలి తెరోజమ్మ, గాలి భాస్కర్ రెడ్డి, బోయపాటి టేక్లమ్మ ఆత్మలకు మరియు అనాథ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఏరువ సుధాకర్ రెడ్డి, సెలీనా మరియు కుటుంబ సభ్యులు అమెరికా చికాగో నుండి సమర్పిస్తున్నారు. 17వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఆదిలాబాద్ పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 అంతోని ప్రిన్స్ తండ్రి గారికి ప్రార్థన శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ. దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పులిమీర జయరావు తండ్రి గారు, ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారు, సీఈఓ మరియు సిబ్బంది తరపున ప్రార్థిస్తున్నాము. 40వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఖమ్మం పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 సగిలి ప్రకాష్ తండ్రి గారికి ప్రార్థన శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలి పూజ. దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పొలిమేర జయరావు తండ్రి గారు, ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారు, సీఈఓ సిబ్బంది తరపున సమర్పిస్తున్నాము. విశాఖపట్నం అగ్రపీఠం సాలిగ్రామపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆకుల ప్రవీణ్ కుమార్కు దేవుని దీవెన్లు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దేవులపల్లి వసంతకుమారి, సోని, రియాంజ్, దేవులపల్లి సుందరం కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం జనగం విచారణ తిరుమలరెడ్డి రత్నారెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగాను కుటుంబంలో అందరికీ ఆయురారోగ్యములు, అల్విన్ జియానియన్ కు మంచి భవిష్యత్తు దయచేయమని తలంపులు నెరవేరాలని దివ్యకారుణ్యం పేరట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం చర్చ్ కాలనీ విచారణ కీర్తిశేషులు మరియరాణి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఈ థామస్, సతీష్, అనిత, దీప్తి, సమత దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ధర్మసాగర్ విచారణ
కీర్తిశేషులు పొలిమేర యోబు గారి 17వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్యవిశ్రాంతి చేకూరాలని మరియు పొలిమేర మరియమ్మ గారి ఆత్మకు నిత్యవిశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. శుభోదయం. ఈ దివ్యబలి పూజకు మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పుత్ర పవిత్రాత్మా నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండనుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, స్వార్థీకుడును వేద సాక్షి అయిన పునీత మార్కు గారి యొక్క పండుగను ఈరోజు మనము కొనియాడుచు ఉన్నాం. మనకున్నటువంటి 4 స్వార్థల్లో మార్కు స్వార్థ ఒకటి. మార్కు స్వార్థ ఈ 4 చాలా చిన్నది. ఈ స్వార్థలో కీలకమైనటువంటి ప్రభు యొక్క ప్రేషిత కార్య సంఘటనలను సంగ్రహముగా రచించాడు పునీత మార్కు గారు. వాటిని క్లుప్తముగా ప్రభు యొక్క జీవిత బోధలను అద్భుతాలను ప్రభు యొక్క మరణాన్ని ఉత్థానాన్ని మనందరికీ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ ఉన్నాడు. ఇటువంటి తన యొక్క సేవ క్రీస్తుని ఇతరులకు అందించాలన్నటువంటి తన సంకల్పం మనకు కనపడుతుంది. క్రీస్తు ప్రభువుకి ఆయన 12 శిష్యుల్లో ఒకడు కాకపోయినా ప్రభుని గురించి ప్రపంచానికి తెలియచేయాలన్నటువంటి ఒక ఆశయం అతనిలో కనిపిస్తుంది. అతన్ని చూస్తూ ఉంటే మరి మనమందరం కూడా క్రీస్తుకి చెందినవారమై ఆయనకు విశ్వాసులమై ఆయన యొక్క జ్ఞానములో ఎదిగిన వారమై దాన్ని పంచుటలో ప్రచారము చేయుటలో మనం చేసే కృషి ఏమిటని పునీత మార్కు గారు ఈరోజు మనందరినీ ప్రశ్నిస్తూ ఉన్నారు. తను తెలుసుకున్న దాన్ని, తను విన్నదాన్ని ఇంకొకరు కూడా వినాలి, తెలుసుకోవాలి, రక్షణ పొందాలని తను చేసిన ప్రయత్నం ఈరోజు మన కళ్ళ ముందు ఉంది ఈ స్వార్థ రూపంలో. మరి మన జీవితాలను కూడా ఒక స్వార్థగా మలుచుకొని 4 క్రీస్తును అందించే ప్రయత్నం చేద్దాం. ఈ దివ్య పూజ బలిలో మనందరికీ కూడా ఆయనలాంటి మనస్సును దయచేయమని, ఆయన జీవితాన్ని ఒక స్ఫూర్తిగా మనందరికీ అందించి ఆ ప్రభు మార్గంలో నడిపించమని, స్వార్థ సేవలో మనల్ని ఏదో ఒక విధంగా భాగస్థులను చేయమని ప్రార్థన చేసుకుందాం. ఈ పూజను యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసిన పాపను తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము.
వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏనిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత నిన్ను వేడుచున్నాము, మీ దయనే ఇలలు కోరెదము, నిన్ను వేడుచున్నాము, మీ దయనే ఇలలు కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరుని, సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనితైక సుతుడాయేనినవార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల పితయొక్క పుత్రుడ శ్రీసువ, లోక పాప పరిహారాతం ఇలలో వెలసిన మా ప్రభువ, లోక పాప పరిహారాతం ఇలలో వెలసిన మా ప్రభువ. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మకు నుండు వారా, ఆమేన్ ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, స్వార్థకారకుడైన పునీత మార్కును సువిశేష బోధకునిగా రూపొందించి ఘనపరచితివి. అతని బోధనా ఫలితముగా మేము కూడా విశ్వాసపాత్రముగా క్రీస్తు ప్రభుని అడుగు జాడలలో నడిచి ఆధ్యాత్మిక లాభమును పొందుదముగాక. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. నా కుమారుడు మార్కు మీకు శుభాకాంక్షలు అందించుచున్నాము. పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము పవిత్ర వచనములు 5 నుండి 14 వరకు. యువకులారా, మీరును అట్లే మీ పెద్దలకు విధేయులై ఉండు. మీరు అందరును వినయము అను వస్త్రమును ధరింపవలేను. ఏలయన దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలులను కటాక్షించును. శక్తివంతమగు దేవుని హస్తమునకు వినమ్రులు కండు. యుక్త సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును, ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించును. కనుక మీ విచారములన్నీయు ఆయనపై మోపుడు. మెలకువతో జాగరూకులై ఉండు. మీ శత్రువు సాతాను గర్జించు సింహం వలె తిరుగుచు ఎవరిని కబిలింపచూచుచున్నాడు. దృఢ విశ్వాసులై వానిని ఎదిరింపుడు. ప్రపంచవ్యాప్తముగా ఉన్న మీతోటి విశ్వాసులను ఇట్టి బాధలనే అనుభవించుచున్నారని మీకు తెలియను కదా. కృపామ
కృపామయుడగు దేవుడు తన శాశ్వత మహిమలో భాగస్వాములు క్రీస్తుతో ఐక్యము నొందిన మిమ్ము ఆహ్వానించును. మీరు కొంతకాలము బాధలు నొందిన తర్వాత ఆయనయే స్వయముగా మిమ్ము తీర్చిదిద్దును, మీకు పటిష్టతను బలమును అనుగ్రహించును. ఆయనకు సర్వదా ప్రభావము కలుగునుగాక. ఆమెన్. నేను విశ్వాసపాత్రుడగు సోదరునిగా ఎంచు సెల్వాను సాయంను ఈ చిన్న ఉత్తరమును రాయిచున్నాను. మిమ్ము ప్రోత్సహింపవలెననియు ఇది దేవుని యథార్థమగు అనుగ్రహమనియు సాక్ష్య ముసగవలనను మాత్రమే. నా అభిమతము దానియందు మీరు దృఢముగా నిలిచియుండు. మీ వలె ఎన్నుకోబడిన బబులోనియాలోని దైవ సంఘము కూడా మీకు శుభాకాంక్షలు అందించుచున్నది. అట్లే నా కుమారుడు మార్కు కూడా క్రీస్తు ప్రేమపూరితమగు ముద్దుతో ఒకరికి ఒకరు శుభములు ఆకాంక్షింపుడు. క్రీస్తునందు మీకు అందరకు సమాధానం కలుగునుగాక. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడు గానము చేసేదను నీ విశ్వసనీయతను రాబోవు తరములన్నిటికీ నోరారా ఉగ్గడించేదను. నీ ప్రేమ కలకాలం నిలుచునని నీ విశ్వసనీయత ఆకాశము వలె శాశ్వతముగా ఉండిపోవునని ప్రకటింతును. అందరూ ప్రభు ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడు గానము చేసేదను. ప్రభు ఆకాశము నీ మహాకార్యములను కొనియాడును. పవిత్రమైన దేవదూతల బృందము నీ విశ్వసనీయతను స్తుతించును. స్వర్గమున ప్రభుకు సాటి అయిన వారు ఎవరు? దేవదూతలలో ప్రభువును పోలిన వారు ఎవరు? అందరూ ప్రభు ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నిన్ను ఆనంద గీతములతో స్తుతించుచు ప్రజలు ధన్యులు. నీ ముఖకాంతి యందు వారు నడుచుచుందురు. నిన్ను తలంచుకొని దినమెల్లా సంతసింతురు. నీ నీతిని గాంచి హర్షింతురు. అందరూ ప్రభు ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 16:15-20. యేసు తన 11 శిష్యులతో ఇట్లానెను, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు.
విశ్వసించి జ్ఞానస్థానము పొందువారు రక్షింపబడుదురు, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందురు, ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలగదు, రోగులపై తమ హస్తములు ఉంచిన వారు ఆరోగ్యవంతులు అగుదురు. ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రభు యేసునందు ప్రియులగు దైవ ప్రజలారా, పూజ ఆరంభములో చెప్పినట్లుగా ఈరోజు మనము సువార్థీకుడైన పునీత మార్కు గారి యొక్క పండుగను కొనియాడుచున్నాం. ఆయనను గురించి మనము కొంత తెలుసుకొని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. చరిత్ర పుటలను తిరగవేసినట్లయితే ఈ పునీత మార్కు గారు యెరూషలేము పట్టణంలో జన్మించినట్లు తెలుస్తున్నది. బర్నబాసు అతని సోదరుడుగా, మేరీ అనేటువంటి మహిళ ఆయన తల్లిగా మనకు చరిత్రలో తెలుస్తున్నది. వీరు లేవీలు. ఇతడు ఒక లేవీయుడుగా ఆ యూదా సినగోగులలో మందిరాల్లో పరిచర్య చేసినటువంటి వాడు, ధర్మశాస్త్రమును ఎరిగినటువంటి వాడు. ఆయనకు రాయటము చదవటము తెలిసినటువంటి వాడు. ఈ విధముగా ఆయనకి విషయ పరిజ్ఞానము ఉన్నదని మనము గ్రహించవచ్చు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి అదేవిధముగా అతడు క్రీస్తు ప్రభునకు ఈ 12 మంది అపోస్తుల్లో ఒకడుగా ఆయనకు శిష్యుడు కాకపోయినప్పటికీ క్రీస్తుని చూసి ఉంటాడు, క్రీస్తుని గురించి విని ఉంటాడు, క్రీస్తును అనేక సార్లు అక్కడిక్కడ ఆయన అనుసరించి కూడా ఉంటాడని చరిత్ర చెబుతూ ఉంది. ఏది ఏమైనా ఈయన యెరూషలేము నివాసి కాబట్టి శిష్యులు యేసు మరణాంతరము ఉత్థానమైన తర్వాత యెరూషలేము పట్టణంలో ఉన్నప్పుడు తరచు వీరి గృహములో అపోస్తులు సమావేశమవుతూ ఉండేవారని తెలుస్తున్నది. ఆ విధముగా ఈయనకు అపోస్తులతో పరిచయాలు ఉన్నాయి. పేతురు గారికి ఈయన పాత మిత్రుడే. అలా పేతురు గారితో చాలా మంచి అనుబంధము పునీత మార్కు గారికి ఉన్నది. ఈరోజు మన మొదటి పట్టణంలో విన్నట్లయితే పేతురు గారు రాస్తూ ఉన్నారు, నా ప్రియ కుమారుడు మార్కు అని చెప్పి సంబోధిస్తూ ఉన్నాడు. ఆ విధముగా అంత సన్నిహితముగా మార్కు గారు పేతురు గారితో ఉండి ఉన్నారని మనము తెలుసుకోవచ్చు. ఇంకా కొన్ని విషయాలు మన మార్కు గారి యొక్క జీవితంలో చూసినట్లయితే, ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తుల కార్యములు 12:25 అదే మాదిరిగా అపోస్తుల కార్యములు 13:5 మార్కు గారు పేతురు గారి యొక్క మిత్రుడే కాకుండా పునీత పౌలు గారి కూడా సహచరుడుగా ఉన్నట్లు మనకి తెలుస్తున్నది సువార్త ద్వారా. ఏమిటనగా పునీత పౌలు గారితో వేద ప్రచారంలో ఈయన కూడా భాగస్థుడయి ఉన్నాడు.
పునీత మార్కు గారు మరియు పునీత బర్నబాస్ గారు ఇద్దరు కూడా పునీత పౌలు గారు చేపట్టినటువంటి సువార్త మొదటి పర్యటనలో భాగస్థులై పౌలు గారికి తోడ్పడుతూ ఆ సువార్త కార్యక్రమంలో వారు పనిచేసి ఉన్నారని తెలుస్తున్నది. ఆ విధముగా వారు ఆంతియోకియాకు మరియు సైప్రస్ ప్రాంతాలకు పౌలు గారితో వారు ప్రయాణమై వెళ్ళారు. ఆ పర్యటన సాగించి క్రీస్తు కొరకు క్రీస్తు పరిచర్యను చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, రెండవ పౌలు గారి యొక్క స్వార్థ ప్రయాణంలో వీరు అనగా బర్నబాస్ కానీ మార్క్ కానీ వెళ్ళలేదు. కానీ వీరిద్దరే మరలా ప్రత్యేకముగా వారు సైప్రస్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు బోధలు చేసి వారి విశ్వాసాన్ని బలపరిచినట్లు తెలుస్తున్నది మనకు పరిశుద్ధ గ్రంథాల ద్వారా. ఈ విధముగా వారు స్వార్థ పరిచర్యలో ఎంతో కృషి సలిపినట్లు మనము గమనించవచ్చు. అంతేకాకుండా ప్రేమైన సహోదరి సహోదరులారా, పునీత మార్కు గారు ఈ యొక్క సైప్రస్ ప్రాంతం నుండి తర్వాత ఈజిప్టుకు వెళ్ళి ఈజిప్టులో ఉన్నటువంటి అక్విలా అలెగ్జాండ్రియా ప్రాంతాల్లో స్వార్థ పరిచర్య చేసినట్లు ఆయన జీవిత చరిత్ర మనకి తెలియచేస్తున్నది. అలెగ్జాండ్రియాలో ఆయన ఒక పీఠాన్ని ఏర్పరచుకొని అక్కడ కేంద్రముగా స్వార్థ కేంద్రముగా ఏర్పరచుకొని నలుప్రక్కల స్వార్థను ప్రకటించినట్లుగా బోధించినట్లుగా ఆయన జీవిత చరిత్ర తెలియచేస్తున్నది. ఈ మేరకు మనం చూసినట్లయితే ఆయన ఎప్పుడు కూడా స్వార్థ పరిచర్యలో నిమగ్నమైనటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఆ తర్వాత పునీత పౌలు గారు ఎఫెసులో ఉన్నటువంటి తిమోతికి వర్తమానం పంపాడు. ఏమని వర్తమానం పంపారంటే, నీవు రోమ్ నగరానికి రమ్ము, నువ్వు వస్తుండగా మార్కును కూడా నీ వెంట పెట్టుకొని రమ్ము అని చెప్పాడు. ఆ విధముగా తిమోతి గారు మార్కుని తీసుకొని రోమ్ నగరానికి వెళ్ళి పౌలు గారితో కలిశారు. పౌలు గారు అక్కడ స్వార్థ బోధిస్తున్నటువంటి పరిచర్యలో వీరును భాగస్థులైనారు. రోమ్ నగరానికి చేరుకున్నటువంటి యొక్క మార్కు గారు పౌలు గారితో ఉండగా పౌలు గారిని చెరసాల్లో వేయించారు. అటువంటి సందర్భంలో అక్కడనే ఉన్నటువంటి పేతురు గారి యొక్క సహవాసంలో చేరారు మార్కు గారు. చేరి పేతురు గారికి కార్యదర్శిగాను మరియు విశ్లేషకుడుగాను సేవలు చేస్తూ స్వార్థ ప్రబోధానికి తోడ్పడినారు. పేతురు గారు బోధించేటువంటి ప్రభు యొక్క విషయాలను ఆయన చక్కగా ఆలకింపు చేసుకున్నాడు. సంఘటనలు తెలుసుకున్నాడు. అనేక విధాలుగా వాటిని తెలియపరచడానికి ఆయనకెంతో ఆసక్తి కలిగి ఆయన ప్రభువును గురించి మాట్లాడుతూ ఉండేవాడు. అంతేకాకుండా ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆ రోమ నగరంలో ఉన్నటువంటి గ్రీకు విశ్వాసులు అభ్యర్థన మేరకు మార్కు గారు క్రీస్తు ప్రభు యొక్క జీవిత చరిత్రను స్వార్థగా లిఖించమని అడిగినప్పుడు ఆయన స్వార్థను వ్రాయటం ప్రారంభించాడు. ఇది క్రీస్తు శకము 661 నుండి 70 మధ్యలో ఈ స్వార్థను రచించినట్లుగా మనకి చరిత్ర తెలియచేస్తున్నది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆ తర్వాత పునీత మార్కు గారు తిరిగి తన పీఠమైన అలెగ్జాండ్రియాకి వెళ్ళారు. అక్కడ సేవలు చేస్తుండగా అతన్ని విశ్వాస వ్యతిరేకులు బంధించి చాలా చిత్రహింసలకు గురి చేశారు. అయినా ఆయన తన యొక్క సేవను మానలేదు. అతన్ని ఒక తాడుతో కట్టి నడి రోడ్లో రాళ్ల మీద లాక్కుంటూ వెళ్ళారు. ఎంత క్రూరముగా ఉంది అంటే, మనం చదువుతుంటే ఆయన జీవిత చరిత్రలో ఆయన యొక్క శరీరము ఆ రాళ్ల మీద రాక్కొని ఊడి వస్తూ రక్తము కార్చు ఆయన్ని అటు ఇటు హింసించారు. ఆ హింసలతో చివరికి స్వార్థ కొరకు ఆయన తన ప్రాణములను అర్పించారు.
ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ విధముగా మార్కు గారి యొక్క జీవితము సాగింది. మార్కు సువార్త యొక్క చిహ్నము ఒక సింహం, రెక్కలు కలిగినటువంటి సింహం. సింహము ఎంతో గంభీరానికి ధైర్యానికి గుర్తుగా ఉన్నది. ఎందుకు మార్కు సువార్తకి సింహము యొక్క చిహ్నం వచ్చింది అంటే, మార్కు గారి యొక్క సువార్త బాప్తిస్త యోహాను యొక్క పరిచర్యతో ప్రారంభమవుతుంది. ఎవరి బాప్తిస్త యోహాను గారు? బాప్తిస్త యోహాను గారు గంభీరమైన స్వరముతో అరణ్యములో అరిసేటువంటి స్వరముగా పరిచయమయ్యాడు. కాబట్టి ఆ సువార్తకు సింహం అనేటువంటి ఒక చిహ్నం ఇవ్వబడింది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈయన జీవిత చరిత్రను మనం చూస్తూ ఉంటే, మరి మార్కు గారు క్రీస్తుని తెలుసుకున్న తర్వాత క్రీస్తు కొరకే జీవించారు, క్రీస్తుని ప్రచారం చేయటకే తన శక్తులను ఉపయోగించారు, ఆ దాని కొరకు తన ప్రాణాలని కూడా అర్పించారు, దాంట్లో ఎప్పుడు కూడా అధైర్యపడలేదు అనేటువంటి విషయాలు మనకి బోధపడుతూ ఉన్నాయి. మరి మనమందరం కూడా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఈరోజు మనకు సువార్తలో చెప్పినట్లుగా, తన శిష్యులకు చెప్పిన మాటలు మనకు చెప్పుతున్నట్లుగా మనం అర్థం చేసుకున్నట్లయితే, మీరు ప్రభు అంటున్న మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు అని ప్రభు తను పరలోకానికి వెళ్ళిపోకముందు ఆ 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించి ఉన్నారు. మరి మనందరికీ అదే ఆజ్ఞ, అంతిమ ఆజ్ఞ, మనము ప్రజలందరికీ సువార్తను వినిపించేటువంటి ఒక బాధ్యతని ఆజ్ఞను ప్రభు నుండి పొంది ఉన్నాం. ఏ విధముగా పునీత మార్కు గారు తన జీవితంలో దాన్ని నెరవేర్చాడో అలానే మనము కూడా చేయటానికి బద్ధులమై ఉన్నామని ఆయన జీవిత చరిత్ర ప్రభు యొక్క ఆజ్ఞ మనకి ఈరోజు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నది. మరి దాని కొరకు ప్రభుని తెలుసుకోవటానికి మొట్టమొదటిగా మనము చేసే ప్రయత్నం ఏమిటి? ఎవరి యొక్క పరిచర్యలు, ఎవరి యొక్క పరిచయాలు మనం కోరుకుంటున్నాం? మార్కు గారు పేతురు గారి యొక్క పరిచయాన్ని కోరుకున్నాడు, పౌలు గారి యొక్క సహవాసాన్ని కోరుకున్నాడు, వాళ్ళ ద్వారా క్రీస్తు ప్రభుని మరింతగా తెలుసుకున్నారు. మరి మన యొక్క ఆసక్తి దేని మీద ఉన్నది? స్వార్థీకుల మీద మనం ఆసక్తి కలిగి ఉంటే వాళ్ళ బోధలు మనకు అర్థమవుతూ ఉంటాయి. మరి ఏ విధముగా మనకు అటువంటి ఆసక్తిని మనం పెంపొందించుకునే ప్రయత్నం చేస్తున్నామని, ప్రభుని గురించి తెలుసుకుంటున్నామని, తెలుసుకున్నటువంటి మనము స్వార్థ బోధలు చేసే వారికి ఏ విధముగా తోడ్పడుతున్నామని, పౌలు గారి యొక్క స్వార్థ పర్యటనలో వీళ్ళు ఏ విధంగా తోడ్పడినారు, పెనుత పేతురు గారికి కార్యదర్శిగా ఉండి ఆయనకు సహాయపడి ఉన్నారు. మరి మనం కూడా మన యొక్క తిరుసభ కార్యక్రమాల్లో ఎలా తోడుగా ఉంటున్నాం, ఆ కార్యక్రమాలకు తోడ్పడుతూ ఉన్నామని చెప్పి ఈరోజు ఆలోచన చేసుకోవాలి. ఆ తర్వాత ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రభుని గురించి తెలుసుకొని ప్రథమంగా స్వార్థ సేవకులైనటువంటి వారికి తోడ్పడుతూ, మూడవదిగా మనము సొంతగా స్వార్థ బోధించేందుకు ముందుకు రావాలి. దాంట్లో భాగంగా ఆ స్వార్థనే మొట్టమొదట మన జీవితంలో మనము ఇమిడ్చుకోవాలి. మన జీవితమే స్వార్థగా మారేటట్లుగా స్వార్థ యొక్క అడుగుజాడల్లో మనం నడవాలి, స్వార్థ అనుగుణంగా మనం జీవించాలి. అప్పుడు మన జీవితం ద్వారానే స్వార్థ నలుగురు తెలుసుకోగలుగుతారు. మన జీవితాన్ని గుర్తించినటువంటి వారు ఆ సువార్తని కూడా తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు అవుతున్నారు. ఆ విధముగా మన జీవితమే ఒక సువార్త ప్రబోధముగా మిగులుతుంది మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరికీ. ఈ రకంగా మనము పునీత మార్కు గారిని ఈరోజు స్మరించుకునేటువంటి సందర్భంలో మన జీవితాలను మార్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభు యొక్క మహిమ కోసం మనల్ని మనం, మన శక్తులని, మనకున్నటువంటి జ్ఞానాన్ని, అవకాశాలని, తెలివితేటల్ని ప్రభు యొక్క సువార్త పరిచర్యలో ఉపయోగించి ప్రభు మహిమ కోసం పాటుపడదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఉద్దేశములను, తలంపులను ప్రభునకు తెలియచేస్తూ ప్రార్థన చేస్తాం. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, సత్య తిరుసభను ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం ప్రభువా.
తిరుసభ మీద మీరు గొప్ప బాధ్యతని నిలిపినట్లు మేము ఈరోజు చదువుకొని ఆలకించున్నాం ప్రభువా. స్వార్థ ప్రబోధం కొరకే తిరుసభ ఉన్నదని చెప్పి మేము గ్రహిస్తున్నాం ప్రభువా. మరి దాని పరిచర్యలో మీరు ఎన్నుకున్నటువంటి పరిశుద్ధ పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను ఆశీర్వదించి వారికి పరిశుద్ధాత్మ నిండుగా దయచేసి స్వార్థను నలుదేశలా ప్రకటింప వారికి శక్తిని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, పునీత మార్కు గారు ప్రభువా తన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి సువార్తను రచించి అందించడం వలన ఎంతోమంది ప్రభువా మిమ్మల్ని తెలుసుకోగలిగి ఉన్నారు. అదేవిధంగా ప్రభువా మరి మీరు మాకించినటువంటి శక్తులను, జ్ఞానాన్ని, తెలివితేటలను, అవకాశములను, సంపదను స్వార్థ ప్రబోధం కొరకు మేము కూడా వెచ్చించేలాగున మాకును సహాయపడి ఆ ఉదార స్వభావాన్ని స్వార్థ సేవ పట్ల మాకు అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, స్వార్థ నోటి ద్వారా ప్రకటన మాత్రమే కాక జీవితాల ద్వారా ప్రకటించాలని మేము గ్రహిస్తున్నాం ప్రభువా. కనుక మా జీవితాలు స్వార్థకు అనుగుణముగా మార్చమని ప్రభువా. ఏదైతే స్వార్థ విలువలకు ఆటంకముగా ఉన్నాయో, వ్యతిరేకంగా ఉన్నాయో, వాటిని మార్చుకొని నూతనముగా స్వార్థ అనుగుణముగా జీవించే వారిగా తయారు చేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, నవీన కాలంలో ప్రభువా అనేక చోట్ల ప్రభువా స్వార్థ ప్రబోధానికి ఎన్నో ఆటంకాలు అవుతూ ఉన్నాయి ప్రభువా. స్వార్థను బహిరంగంగా బోధింపలేనటువంటి పరిస్థితులు గడ్డు కాలంలో మాకు వస్తున్నాయి ప్రభువా. అటువంటి యొక్క హింసలు ఏ విధంగా తిరుస ఆరంభంలో మరి క్రైస్తవులు భరించారు, పునీత మార్కు గారు భరించి వేదసాక్షిగా మరణించారు, మేము ఆ స్వార్థ కొరకు వచ్చేటువంటి ఆటంకములను, శ్రమలను అంగీకరించే విధంగా మమ్మల్ని బలపరచుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, ఈ పూజా బలిని సమర్పిస్తున్నటువంటి బిడ్డలందరికీ మీరు వారి యొక్క ఉద్దేశం నెరవేర్చ సహాయపడండి ప్రభువా. వారికి ఆయురార్ఘ్యం దయచేయండి. వారు తలంచిన తలంపులు నెరవేరినట్లుగా వారు కోరిన దీవులను దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపల సర్వేశ్వర, ఈ దివ్యవాణి టీవీని, దీని యొక్క ప్రయత్నములన్నింటిని ఫలింపచేసి దీని కొరకు శ్రమ పడుతున్నటువంటి వారందరినీ ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించదము. కృపల సర్వేశ్వర, ఈ మా ప్రార్థనలు దయతో అంగీకరించి వీటన్నింటినీ మీ చిత్తానుసారంగా మాకు దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. ఆమేన్. పాపా కుల పుణ్య కానుక, ఇది ఏ పాపా
సహోదరే సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి అభిదేయుని సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీరు మహిమపరిచిన పురీత మార్కును మేము కొనియాడుచు ఈ స్థితి బలిని మీకు సమర్పించుచున్నాము. సువిశేషం ప్రకటించుటలో నీ శ్రీసభ నిరంతరము నిమగ్నమై ఉన్నట్లు చేయమని, ఈ కార్య సాధనలో శ్రీసభకు చిరచిత్తమును దయచేయమని ప్రాధేయపడి అడుగుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందరుగాక. ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి లైత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. మా నిత్య కాపరి, నీవు నీ మందను ఎన్నడనూ చేయి విడవక ధన్యులైన నీ అపోస్తుల ద్వారా దాన్ని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నావు. నీవు నియమించిన కాపరుల ద్వారా నీ కుమారుని పేరిట ఆ మందకు మార్గమును చూపుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకధర్మలన్నిటితో నీకీభవించి మీ మహిమ గీతంతో మేము ఎడతేయక స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హొస్సాన. ప్రభు నామమున వేవించి వారు ధన్యులు. మహోన్నతమున హొస్సాన. ఓ ప్రభువ, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును తీసుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును.
దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటిదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున స్యాపమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగుమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమందంతటా వ్యాపించియున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దేవ ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పరిశుద్ధ జోసెప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత మార్కు గారితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందో సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమీన్, ఆమీన్. ప్రభు రాజ్యము రావాలని మనం ప్రతిరోజు ప్రభు నేర్పిన ప్రార్థనలు వేడుకుంటూ ఉన్నాం. మరి ఆ ప్రభు యొక్క రాజ్యం కొరకు పాటుపడిన ఒక గొప్ప పునీతుడు మార్కు గారు. సువార్త ద్వారా ఎంతోమందికి క్రీస్తునే పరిచయం చేసిన వారు. మరి మనము కూడా ఆ ప్రభు రాజ్యం రావాలంటే ఆ ప్రభు కోసం మనమందరం కృషి చేయాలని స్ఫూర్తిని పొంది ఆ శక్తిని మనకు కూడా దయచేసి పనిచేయటకు తోడ్పడమని పరలోక తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము, మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము, మమ్ము శోధనయందు ప్రవేశింపనివాక, కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించు పరిపాలించడి ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోక పాపములను పరిహరించి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేషుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేషుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిడి యేసు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడిని కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు జపము. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలు మిమ్మల్ని స్వీకరింప ఆశపడుచున్నాను. ఈ దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్మల్ని స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్మల్ని కౌగిలించుకుంటున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయికున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
పునీతన్యస్వర్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయము లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునిగాక. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మేము నీ పీఠం నుండి స్వీకరించిన ప్రసాదము మమ్ము పవిత్రపరచి ఫలమునసగవలేనని ప్రార్థించుచున్నాము. పునీత మార్కు బోధించిన రక్షణ సందేశమందు మేము దృఢ విశ్వాసము కలిగి ఉన్నట్లు అనుగ్రహింపోము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతోనందరుగాక, నీ ఆత్మతోనుండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఏ తారకు ఏ చరితం